ఏంటి మావయ్య? మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు, పోలీసు వాళ్ళే. అవును బాబు, కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి. అవును సార్, పెద్ద ఆయన్ని లేపాలన్నది టార్గెట్. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు, అది కూడా 10 రోజుల్లో. మల్లేశం, రాఖీ, అరుణాచల, సంపు, సాంబశివం, యాదగిరి, కాశీ, మైఖేల్, మన్సూర్, సేతుపతి తర్వాత రౌడీ అన్నవాడెవడు తలెత్తకూడదు. అందరినీ షూట్ చేసి పారేయండి. ఐ వాంట్ మై సిటీ క్లీన్. ఎన్కౌంటరా? కాదే, నాకు గ్యాంగ్ వారని చెప్పారే. సేతుపతి వాళ్ళ ఇంటికి రౌడీని పంపే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. వచ్చింది పోలీసులే నాకు తెలుసు. సుల్తాన్ ఉన్నంతవరకు ఏది వద్దని చెప్పారు కదా, ఎందుకు నా తొందరపడ్డాను? ఇప్పుడున్న గొడవలు చాలవా? నువ్వు ముంబైలోనే కదా ఉండేది, నీకు దీనికి ఏ సంబంధం లేదు. బయలుదేరు. పోరా! నేను నీ మంచి కోరు చెప్తున్నా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నన్ను పంపించి ఏం చేద్దామని సార్? కాల్ చంపేస్తారా? ఎంతమందిని? 10 మందిని? 20 మందిని? సరిపోతుందా? నాకు తెలిసిన ఈ విషయం, వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు. వాళ్ళ కానిస్టేబుల్ అయినా ఒకటే, కమిషనర్ అయినా ఒకటే. బెదిరిస్తున్నావా? మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా? లేదు సార్, అవకాశం ఏమంటున్నాను. మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు, నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళనా? వాళ్ళని మార్చలేవు. వాళ్ళ మీద వారానికి 100 కేసులు వస్తున్నాయి. మారుస్తావా? వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది. వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదే సార్, వాళ్ళ బ్రెయిన్లో ఉంది. నట్లు బోల్ట్లు ప్లేట్లతో తెలివి ఫీలింగ్స్ లేని రోబోట్ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను. నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు, నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్. అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. ఒక అవకాశం అండి సార్. నువ్వు మహాభారతం చదివావా? మహాభారతంలో కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు, ఆయనే వాళ్ళను చంపేశాడు. నువ్వు ఒక్క అవకాశమే కదా అడిగింది. ఇస్తాను, 6 నెలలు సరిపోతుందా? కానీ ఈ 6 నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. జరిగే పనేనా? గుర్తుపెట్టుకో, ఒప్పందం మీరితే నోబడీ కెన్ సేవ్ దెమ్. మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేనున్నాను.
అదే మా భారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్. హలో, వెలగపూడి నుంచి మాట్లాడుతున్నాం అయ్యా. మీరెప్పుడు వస్తున్నారయ్యా? ఇక్కడ రోజుకో ప్రారంభమవుతుంది అయ్యా. రాయ్, మీలో 20 మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి. ఊరికి ఇకేమన్నా బుర్రగాని దొబ్బిందా? మన ఇంట్లో దాడి చేసింది ఎవరో తెలీదు, వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి వెళ్ళమంటావా? నాయకుడు లేని గ్యాంగు ముండమోపితో సమానం అని నిరూపించావు. నేను చెప్తున్నా, ఎవరు వెళ్ళకూడదు. సరే, వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకున్నా? ఎందుకు ఆగారు? పర్లేదు కానివ్వండి. అది కాదు బాబు, బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి, నరకండి, చంపండి. ఆయనపై 3 రోజులు కాలేదు ఇంకా. మీరు అసలు మనుషులేనా? ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు, రక్తం వాసనకి వాంతి రావట్లా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను, ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది. ఇప్పుడు చెబుతున్నాను వినండి, నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో. నేనున్నంతకాలం ఈ గడప తొక్కను, మీ మొహాలు అసలు చూడను. తప్పుకో. ఏంటి, జపానికి రావా? పిచ్చెక్కిందా నీకు? మచ్చా, ఇది నీ డ్రీమ్, దీనికోసం నువ్వు చాలా కష్టపడ్డావు. వీళ్ళందరూ ఎవర్రా? ఆఫ్టర్ రౌడీ గ్యాంగేగా? ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. నీకు వీళ్ళు రౌడీలు కావచ్చు, కానీ వీళ్ళే నా సర్వసవరా. వీళ్ళు చేతి ముద్ది తిన్నాను, వీళ్ళు ఉళ్ళోనే పడుకున్నాను. అన్నీ మర్చిపోయి ఎలా రమ్మంటారా నా వాళ్ళని చెప్పుకోవడానికి? నాకు ఇంకెవరు మిగిలి ఉండరు. నువ్వెళ్ళు, నేను రాను. మనం ఆ ఊరికి వెళ్ళి తీరాలి, ఎందుకంటే అది పెద్దయ్య గారు వాళ్ళకి ఇచ్చిన ఆఖరి మాట. మనం దాన్ని కాపాడాలి. సుల్తాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను, తనకేం తెలియక్కర్లేదు. మన ప్లాన్ ప్రకారం మీరు 20 మంది ఈరోజు రాత్రికే ఆ ఊరు బయలుదేరండి. మన స్కెచ్ మిస్ అవ్వకూడదు, వాడు చావాలి. రేయ్, గేటు దాటేలోపు భయంతో ఎవ్వడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడ్రా సౌండ్ చేసింది? చేతవా, అది నువ్వేరా? మూసుకోండిరా. రేయ్, ఎందుకు డోర్ తెరవకుండా నోరు తెరుస్తున్నారు? అయ్యయ్యో, దొరికిపోయావా? ఎక్కడికి రా, అడుగుతున్నాగా. చెరువు గట్టు వరకు వెళ్ళొద్దామని. దానికి బ్యాగులు ఎందుకు రా? అవి వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్లు తెద్దామని. నో సుల్తాన్, ఒరి తాడి నేల. అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు. బాసు, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా. దొరికింటే నిజం చెప్పడం. పెళ్లి చూపులకి? అవును బాసు, అది నేను నమ్మాలి. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా? చెప్తాను బాసు. పోయిన వారం మార్కెట్ కి సరుకులు తెద్దామని పోయా. సరుకులు తీసుకుంటుండగా వెనక నుంచి ఒక చెయ్యి నా మీద పడింది. ఉలిక్కిపడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త. నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది. నేను ఏడుస్తున్నాను, మా అత్త ఏడుస్తోంది, మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది. ఇక్కడ గోడ ఉందేంటి? అబద్ధం. తెలుసు, రోజు బండి అన్నం పెట్టి నేను మేపుతున్నాం. ఏం లేదు బస్సు, జంగా షూలేసి అడ్డుపడింది. మా అత్త ఏడుస్తూ మాట అంది, ఒరే కింకాంగు కింకాంగు, నా కూతురు నీకోసమే పుట్టిందిరా, నీకోసమే ఎదురు చూస్తోందిరా, వచ్చి దాని మెళ్ళలో తాలికట్టరా అంది. నా మనసు తల్లడిల్లింది. తన మాట కాదనలేక సరే సుల్తానికి చెప్పకుండా ముందెళ్ళి పిల్లని చూసొచ్చి ఆ తర్వాత సుల్తానికి చూపిద్దామని ఇదిగో ఈ పొట్టడే సలహా ఇచ్చాడు. ఇదేనా మ్యాటర్? నాకేదో కొడుతుంది. తెలుసు, నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఈ యదవని ఈ వయసులో ఈ లత్త ఎలా గుర్తుపెట్టింది అనేగా. చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి ఉంది, అది నా హెయిర్ స్టైల్ బాసు. నా డౌట్ అది కాదు కింకాంగ్. మరింకేంటి? నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము. నీ అత్త ఎలా నిన్ను కింకాంగ్ కింకాంగ్ అని ఏడిచ్చింది? నవ్వుతున్నాడు సుల్తాన్. రాయ్, ఏడుస్తున్నాడ్రా? ఏం బాసు సుల్తాన్, నేనింత నిజాయితీగా చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మట్లేదే. నా ముద్దు పేరు మా అత్తకు తెలియదు కూడా నేను చేసింది తప్పవుతుందా చెప్పు. ఇవి నీ చేతులు కాదు కాళ్ళు అనుకో. నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే నేను చాలా ఫీల్ అవు.
కథలు చెప్పలేక చస్తుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు. ఏలేదు బాబు, నేను సుల్తాన్ గారిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు అనవసరంగా చెడుగొట్టి ఇరికించక బాయ్. నీకేమైనా బ్రెయిన్ ఉందా? ఏ సమస్య రాకూడదంటే వైజాగ్ లో ఉండకూడదు. ఎవరికీ తెలియని చోటుకెళ్ళి వాళ్ళు తలదాచుకుంటే మంచిది. ఆలోచిస్తున్నాడు చూడు, దొరికేవంటే తోలు ఉల్చేస్తాడు. నిన్ను కాపాడేందుకు నా బోనస్ పెంచాలి. సరేరా, పెళ్లి చూపులకు నేను వస్తా. వాడి పెళ్లికి వాడేవాళ్ళు, మీరెందుకు వెళ్ళాలి? మావయ్య, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా. మన ఇంట్లో మొత్తం ఎంతమంది? 94 మంది ఉన్నారు. మన జెండాతో కలిపితే 110. రైట్, మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం.